తెలంగాణలో భారీ టెలికాం స్కామ్ బయటపడింది. విదేశీ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మారుస్తూ భారీ మోసానికి పాల్పడ్డ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా టెలికాం కంపెనీలను కోట్లలో మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా సిమ్ కార్డులు, టెలికాం పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతాన్ని హబ్గా తీసుకుని టెలికాం మోసానికి పాల్పడ్డారు. కాకినాడ నగరంలో టెలికాం సంస్థలో పనిచేస్తున్నామని చెప్పి అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకున్నారు. వీరు ఇంటర్నేషనల్ నెట్ కాల్స్ ను కాల్ రూటింగ్ ద్వారా లోకల్ జిఎస్ఎం కాల్స్ గా మారుస్తారు. దాంతో ఫోన్ చేసే వినియోగదారులు తక్కువ ధరకే మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం వీరు చైనాకు చెందిన స్కైలైన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అధునాతన పరికరాలు తెప్పించుకున్నారు. వాటిని అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లపై అమర్చి ఎయిర్టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డుల ద్వారా నెట్ కనెక్షన్ తో కాల్ రూటింగ్ చేస్తారు. ఇందుకోసం నిమిషానికి 4 రూపాయలు చెప్పిన వీరికి చైనా కంపెనీ చెల్లిస్తుంది. మన టెలికాం కంపెనీలకు మాత్రం భారీగా నష్టం వస్తుంది. గత ఏడాది కాలం ఈ ధందా కొనసాగుతోంది. టెలికాం కంపెనీలకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇప్పుడు మీ కజను ఫారిన్ కంట్రీకి ఫోన్ చేస్తే ఒకే నెంబర్ రాదు. అది ఇందులో ఈ 32 సిమ్ల్లో ఏ సిమ్ నెంబర్ ఖాళీ ఉంటే ఆ సిమ్ నెంబర్ కనెక్ట్ అయ్యి దాని నుంచి మన ఫోన్ వస్తుంది. అంటే ఒక్కోసారి ఒక నెంబర్ వస్తుంటుంది, నెంబర్ కూడా మారిపోతుంటుందన్నమాట. సో ఈ సిమ్లు ఎవరు సప్లై చేశారు? 800 సిమ్లు సీజ్ చేసాం. అప్పుడు ఎవరు సప్లై? 2 బాయ్స్, వీళ్ళు హైదరాబాద్ బాయ్స్, 2 బాయ్స్ అని మనకి ఇప్పటివరకు ఎలిజిట్ అయింది. వాళ్ళు మనం ఎలిజిట్ చేయవలసి ఉంది. ఎవరు అనేది ఎవరు సప్లై చేశారు అనేది వాళ్ళది అనాథరైజ్డ్గా ఈ సిమ్లు మార్కెట్లో కొనేసి 800 సిమ్లు సప్లై చేశారు ఇప్పటివరకు వాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్స్కి. సో ఈ సిమ్స్ ఎంతైతే 100 రూపాయలు ఛార్జ్, 300 రూపాయలు ఛార్జ్, 400 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. ఈ 300 రూపాయలు ఛార్జ్ అయిన వరకు ఈ సిమ్స్ తెల్ల తీసేసి ఇంకొక పర్సెం వేసుకుంటారు. ఆఫర్ ఉంటే దీపావళికి ఆఫర్ వస్తుంది, 300 రూపాయలు టాక్ టైంకి 500 రూపాయలు టాక్ టైం ఇస్తామని. సో ఎన్ని ఆ సిమ్ పెట్టేసి 50 సిమ్లు 100 సిమ్లు మార్చేస్తారు, అవి పెట్టేస్తారు, పెట్టేసి దాంతో వాడిస్తున్నారు అన్నమాట. సో వాళ్ళకి పోయేది చాలా తక్కువ ఉంటుంది, గవర్నమెంట్కి పోయేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మోసం చేసి చేస్తున్నటువంటి 4 అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఈ ఎక్విప్మెంటు అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దినీ స్టార్ అనే ఎక్విప్మెంటు, గో ఐపీ అనే ఎక్విప్మెంటు మనం సీజ్ చేసాము. అలాగే ఇన్వర్టర్ సీజ్ చేసాము.